హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మనకు ఇలా ఏవైనా తీగజాతి మొక్కలకు కానివ్వండి లేదా టమోటా వంకాయ మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా మనకు పెయిన్ బంక్ అనేది విపరీతంగా ఉన్నప్పుడు మనము ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ అనేది మనము వాటి గురించి ఆలోచన చేయకూడదండి. వీటికి మ్యాక్సిమం మనము హ్యాండ్ తోటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనము విపరీతంగా ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ కొని మనం వీటికి కొట్టినాం అనుకోండి, మనకు అవి పెద్ద ఉపయోగం అనేది మీకు ఉండదు. మెయిన్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్లో మీరు మొక్కలు పెంచే వాళ్ళు ఏవైనా కూడా ఏ లిక్విడ్స్ కూడా ఆర్గానిక్లో పురుగులను చంపడానికి మందు అనేది ఏ లిక్విడ్స్ ఉన్నవండి. మనకు కాలి మన నివారణ మాత్రమే మనం చేసుకోవాలి. ఎందుకంటే మీరు అనవసరంగా ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ అన్నీ మీరు తీసుకొచ్చి అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకొని మీరు చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకని ఇవి నేను ఎలా మనము ఇది క్లీన్ చేసుకోవాలి అనేది నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ నీమాయిల్ అనేది చాలామంది స్ప్రే చేస్తుంటారు కదా, ఆ నీమాయిల్ కూడా మనకు ఎలాంటి పురుగులు అనేది చావు. కాకపోతే మనకు ఏవైతే మనం నీమాయిల్ స్ప్రే చేస్తాం కదా, ఆ స్ప్రే చేసినప్పుడు ఆ వాసనకు అనేది అవి రాకుండా ఉంటాయి. అంతేకాని నీమాయిల్ కూడా మీకు పురుగులు అనేది చావండి. అందుకని మనము ఈ నీమాయిలు ఇలాంటివన్నీ మనం డైరెక్ట్గా మనము స్ప్రే చేయకుండా ఈ ఎలా మనము వాటికి చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఆ ముందు ఎలా క్లీన్ చేసుకోవాలి, తర్వాత నీమాయిల్ ఎప్పుడు స్ప్రే చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడు మనం మెయిన్గా ఏంటంటే ప్రతి గార్డెన్లో మనకు ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ కాదండి కావాల్సింది, ఇలాంటి స్ప్రేలు అనేది ఉండాలి. మీరు ఏవైనా కూడా మనకు తక్కువ ఖర్చులో ఇలాంటి స్ప్రేలు అనేది తయారు చేసుకోండి. ఎందుకంటే ఈ స్ప్రేలతోటే మనం మ్యాక్సిమం మనకు ఏవైనా పురుగులు కానివ్వండి ఆ మిల్బక్స్ ఇవన్నీ మనం పోగొట్టవచ్చు అన్నమాట. ఇవి చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ తీసుకున్నాం చూడండి, ఈ వాటర్లో ఎలాంటి లిక్విడ్స్ అనేది మనం కలపాల్సి ఉన్న అవసరం లేదు. కాలి మనము ఏదైతే వాటర్ ఉంది కదా ఆ వాటర్తోటే ఈ ఏదైతే మనకి స్ప్రే ఉంది చూడండి ఈ ప్రెజర్ తోటి మనం ఆ పురుగులు అనేది మనం క్లీన్ చేసుకోవాలి. ఇది మనం ఫస్ట్ మనం చేయాల్సింది. తర్వాత మనము ఎప్పుడైతే ఇది చేసుకుంటాం కదా ఇది పురుగులన్నీ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనము ఏవైనా నీమాయిల్ ఉంటుంది కదండి, ఇలాంటి నీమాయిల్ మనము ఒక 1 అవర్ తర్వాత మనం స్ప్రే చేసినాం అనుకోండి, అప్పుడు మనకు ఆ పురుగులు అనేది రాకుండా ఉంటాయి. అందుకని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటి స్ప్రేలతోటే మీరు మ్యాక్సిమం ఆ మిల్లి బగ్స్ కానీ పేరుముఖం కానీ క్లీన్ చేసుకోవాలండి. ఇది మనం ఫస్ట్ చేయాల్సింది. ఎందుకంటే మనము డైరెక్ట్గా మనం నీమాయిల్ స్ప్రే చేసామనుకోండి దానివల్ల ఆ పురుగులు అనేది మీకు పోవు, అవి అట్లే ఉంటాయి. అందుకని మనం ఫస్ట్ వాటర్ తోటి ఇలా క్లీన్ చేసుకోవాలి. మనం చాలా సింపుల్గానే ఉంటుందండి, ఎందుకంటే ఆ మిల్లి బంక్స్ కానీ ఇవన్నీ పెయిన్ బంక్ అనేది మందులకు అనేది పోవు, అవి చావడం అనేది ఉండదు. అందుకని మనము ఏవైనా కూడా ఇలాంటి స్ప్రే ప్రెజర్ ఉంటుంది కదా ఇలా ఒక చేతితోటి మనము ఆ స్ప్రే తోటి ఇట్లా క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి. అప్పుడు అవి ఏమవుతాయంటే మనకు ఆ పురుగులు అక్కడ లేకుండా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఏవైనా మిల్లి బగ్స్ కానివ్వండి ఆ పేను బంక అక్కడ లేకుండా చేయాలి మొత్తం. ఆ వాటర్ తోటి మనం అలా క్లీన్ చేసుకుంటా అక్కడ లేకుండా చేసిన తర్వాత అప్పుడు మనము నెక్స్ట్ ఏం స్టెప్ ఏం చేయాలంటే మనం నీమాయిల్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే నీమాయిల్ మనం స్ప్రే చేయడం వల్ల ఆ నీమాయిల్కు ఎలాంటి పురుగులు చావవు. కాకపోతే ఏమైందంటే ఆ నీమాయిల్ మనకు ఆ స్మెల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ పురుగులన్నీ క్లీన్ చేసినాం కదా, చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ ఏంటంటే ఈ వాటర్ అన్ని డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం అప్పుడు చేసినాం అనుకోండి ఆ స్మెల్ ఉంటుంది కదా నీమాయిల్ స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్కి అనేది రాకుండా ఉంటాయి. అంతేగాని మనకు ఆ నీమాయిల్కి కానీ ఏదానికి కూడా పురుగులు అనేది చావు. ఇలా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలండి, ఇది మెయిన్ మనకు. ఇలా మనము ఏ కూడా ఏ లిక్విడ్స్ కానీ ఏ పౌడర్లు కానీ మనం వాడకుండా మనం ఏవో విపరీతంగా కొని వాడినా కూడా మనకు ఇంత క్లీన్ అనేది రాదండి. అందుకని మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా వాటర్తోటే ఈ స్ప్రేల ప్రెజర్ ఉంటుంది కదా ఆ ప్రెజర్ తోటి ఇలా మెల్లగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటేనే ఏది కూడా మనకు ఆ పెయిన్ మొక్క లేకుండా క్లియర్గా ఉంటుంది. మనకు ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ అయింది కదా, తర్వాత మనము ఒక 1 అవర్ ఏవైతే మనం ఇప్పుడు వాటర్ తీసినాం కదా వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత అప్పుడు మనం నీమాయిల్ అనేది మనం స్ప్రే చేసుకోవాలండి. ఈ నీమాయిల్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏవైతే మనం మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా మళ్ళీ ఆ వాసనకు అనేది అవి రాకుండా ఉంటాయి. ఆ ఏదైతే నీమాయిల్కి మనకు ఏ పురుగులు చావవు ఆ వాసనకు రాకుండా ఉండడం మాత్రమే జరుగుతుంది కాబట్టి
చూడండి, ఇప్పుడు మనం మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మనం ఒక 10 లీటర్స్ వాటర్ అనేది తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయాలి. ఎందుకంటే ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల మనకి ఏవైతే ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఆ పెయిన్ బంక ఇవన్నీ రాకుండా ఉంటాయి. అందుకని మనము ఈ నీమ్ ఆయిల్ అనేది ఇప్పుడు మనం స్ప్రే చేసుకోవాలండి. ఇంకోటి ఈ నీమ్ ఆయిల్ మీరు ఒక 1 లీటర్కు 10 ml నుంచి 5 ml నుంచి 10 ml వరకు మీరు ఎంతైనా వాడుకోవచ్చండి. ఏ నీమ్ ఆయిల్ అయినా పీపీఎం, అది 1000 ppm 2000 ppm ఏదైనా కూడా మీకు ప్రాబ్లం లేదు. ఏదైనా కూడా 1 లీటర్కి ఈ ఒక 5 to 10 ml అనేది మీరు కలుపుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను 10 లీటర్స్ వాటర్ తీసుకున్నా కదా, అందుకని ఈ 60 ml అనేది నేను ఈ 10 లీటర్స్ కలుపుతున్నానండి. అలా మీరు ఏదైనా కూడా మీరు ఏ నీమ్ ఆయిల్ తీసుకున్నా కూడా 5 to 10 ml అనేది మీరు వాడుకోవచ్చు. మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకోటి మీరు ఈ నీమ్ ఆయిల్, ఇది నీమ్ గామించండి. ఇప్పుడు నేను ఇది మీకు ఏ ఫెర్టిలైజర్ షాప్లైనా దొరుకుతుందండి. ఇదేంటంటే మనకు ఎలాంటి సర్ఫ్ కానీ ఆ సోప్ ఇలాంటి కలపాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనకు వాటర్లో అనేది మిక్స్ అయిపోతుంది. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఈ వాటర్లో మిక్స్ కావడమే కాదు, ఆ వాటర్ మనకు వేరే నీమ్ ఆయిల్కు దీనికి జిడ్ అనేది ఉండదు. ఇది చాలా పతలాగా ఉంటుంది కదా, జిడ్ అనేది ఉండదు, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఈ నీమ్ బామ్ అనేది మీరు ఏ ఫెర్టిలైజర్ షాప్లైనా దొరుకుతుందండి, ఇది వాడుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఏదైనా కూడా మీరు ఏ నీమాయిల వాడినా కూడా 5 to 10 ml వాడండి, మీకు చాలా బాగుంటుంది, మొక్కలకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు మనము ఈ నీమాయిల్ ఉంది కదా, ఇది మనము స్ప్రే చేద్దాం. ఎందుకంటే ఇది స్ప్రే చేయడం వల్ల మనకు మెయిన్గా ఏంటంటే ఆ పురుగు అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్కి అనేది పురుగు రాదన్నమాట. అందుకని ఇప్పుడు మనము ఈ నీమాయిల్ అనేది ఎప్పుడైనా ముందు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీమాయిల్ అనేది మనం కలుపుకొని స్ప్రే చేసుకోవాలండి. ఇది మెయిన్ మనకి చూడండి. మెయిన్గా మనకు ఈ పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఈ పచ్చిమిర్చికి ఎవ్రీ వీక్ మీకు వారానికి ఒకసారి లేదా 2 సార్లు అయినా చేసుకోవచ్చండి. ఎందుకంటే పచ్చిమిర్చికి ఆకుముడత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆకుముడత అంటే ఆ పురుగులు ఉంటుంది కదా, ఆ తెల్లదోమ ఇలాంటివి ఉంటాయి కదా, అవి మనకు ఆకు అడుగు భాగాలు ఉంటాయి కాబట్టి తొందరగా ఆకుముడత అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం వారానికి ఒకసారి 2 సార్లు ఇలా నీమ్ ఆయిల్ స్ప్రే చేసినాం అనుకోండి, ఆ స్మెల్కి అది రాకుండా ఉంటుంది. అందుకని మీరు ఈ పచ్చిమిర్చి లాంటిది ఏదైతే ఉండదో మీకు ఎక్కువ ఉంటాయి కదా, పచ్చిమిర్చి కానీ టమోటా ఏదైనా కూడా మనకు వారానికి ఒకసారి అట్లా నియమాలు అనేది కంపల్సరీ చేయాలండి. మనకు పురుగు వచ్చిన తర్వాతనే కాదు, రాకముందు మనం చేసుకున్నాం అనుకోండి అది రాకుండా ఉంటుంది అన్నమాట. మెయిన్గా మీరు ఏదైనా కూడా ఏ కూరగాయ మొక్కలకైనా కూడా ఈ నీమాయిల్ అనేది ఒక్కటే మందు అండి. అది మందు అంటే మనకు అది చావడానికి కాదు, ఆ స్మెల్కు రాకుండా ఉండడం కోసమే. అంతేగాని మీరు విపరీతంగా ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ ఏవేవో మీరు అనవసరం కొని కొట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి. ఆర్గానిక్లో మెయిన్గా పురుగులకు రాకుండా ఉండడం కోసము ఈ నీమ్ ఆయిల్ ఒక్కటే మనకు మెయిన్గా పనిచేస్తుంది, మిగతా ఏవి కూడా పనిచేయవండి. అందుకని మీరు ఏదన్నా కూడా ఏదన్నా పెయిన్ బంక ఇలాంటి వచ్చిందనుకోండి, ఫస్ట్ మీరు ఇలాంటి స్ప్రేలతోటి క్లీన్ చేసుకోండి. ఆ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆ నీమ్ ఆయిల్ స్ప్రే చేశారనుకోండి, రాకుండా ఉంటుంది, అంతే అండి, మిగతాది ఏమీ లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.